గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం కోసం వాడండి ఆయుర్వేదిక్ డిటాక్స్ ప్లస్ టాబ్లెట్ స్టాకిస్టు మరియు సూపర్ స్టాకిస్టు కావలను. సెల్ నంబర్ 8074017388. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తిరిగి ఎంపీ అయ్యారు. మోడీ ఇంటి పేరు ఉన్నవారంతా దొంగలేనంటూ గతంలో చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసును ఎదుర్కొంటూ సూరత్ కోర్టు తీర్పుతో 2 ఏళ్ల జైలు శిక్షకు గురైన రాహుల్కు తాజాగా సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సూరత్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు కాపీని కాంగ్రెస్ నేతలు లోక్సభ సచివాలయానికి అందజేశారు. వాటిని పరిశీలించిన సచివాలయం రాహుల్ను తిరిగి లోక్సభ ఎంపీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కర్ణాటక వెళ్లిన రాహుల్ గాంధీ ప్రచారంలో మోడీ ఇంటి పేరున్న వారంతా దొంగలేనంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ కోర్టు ఈ ఏడాది మే నెలలో రాహుల్కు ఈ కేసులో 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో రాహుల్ లోక్సభ సభ్యత్వం రద్దు చేస్తూ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ తర్వాత రాహుల్ గాంధీ జిల్లా కోర్టును గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన ఊరట లభించలేదు. దీంతో సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ నెల 4న స్టే ఇస్తూ కీలక తీర్పు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు అందినప్పటికీ వాటిని లోక్సభ సచివాలయం అందుకోవడానికి శనివారం అందుబాటులో లేదు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆఫీసులో వాటిని సమర్పించారు. వీటిని పరిశీలించిన లోక్సభ సచివాలయం రాహుల్ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాహుల్ తిరిగి లోక్సభకు హాజరు కాబోతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆయన లాయర్ కాంగ్రెస్ నేత అభిషేక్ మును సింఘ్వి స్పందిస్తూ ఈ నేపథ్యంలో రాహుల్ ఈ వర్షాకాల సమావేశాల్లోనే సభకు హాజరవుతారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో వరుస పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో తిరిగి ఎంపీ అయిన రాహుల్ వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ పాల్గొనేందుకు అవకాశం లభించింది.